భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మరియు మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు పట్లోల విక్రమ్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 21వ తేదీ నుండి దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తామని, అలాగే దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు నవంబర్ నెల వరకు ఉచిత రేషన్ బియ్యం ప్రకటించిన సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ భాజపా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు కృష్ణగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు అమరం సరస్వతి, హంసారాణి పాల్గొన్నారు. మరి భారత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వ్యాక్సిన్ కరోనా మూలంగా అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారు మరి ప్రపంచంతో పాటు ప్రపంచము జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మరి శాస్త్రవేత్తలు అందరూ కూడా విపరీతమైన కృషి మూలంగా ఈరోజు మనకు వ్యాక్సిన్ రావడం జరిగింది. ఆ వ్యాక్సిన్ కూడా ఉచితంగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా జూన్ ఏదైతే యోగా దినోత్సవం ఉందో, ప్రపంచ యోగా దినోత్సవం ఉందో, ఆ యోగా దినోత్సవం రోజు ఉచితంగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా ఉచిత వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మే నుంచి నవంబర్ వరకు కూడా ఏదైతే ఉచితంగా రేషన్ బియ్యం కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా కరోనా మూలంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భారత ప్రధానమంత్రి గారు అయితే నిర్ణయం సాహసోచితమైన నిర్ణయం అయితే తీసుకున్నాడో, గుళ్ళపోచంపల్లి మున్సిపాలిటీ తరఫున వాళ్లకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పెద్ద మంచుతోనే మరి పేదల పక్షపాతి కారణంగా మరి పేద ప్రజలందరూ కూడా ఆదుకోవాలనే ఆలోచనతోనే వారు ఏదైతే నిర్ణయం చేసిండో, మేము భారతీయ జనతా పార్టీ గుళ్ళపోచంపల్లి మున్సిపల్ శాఖ తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే టీకాలు భారతదేశం అంతటా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఉచిత టీకా ఇస్తానని నిన్న ప్రకటించడం జరిగినది. అనవసరంగా ప్రతిపక్షాల వారు ఎంతో ప్రధానమంత్రిని బ్లేమ్ చేద్దామని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ తిప్పికొట్టడానికి నిన్న 18 ఏళ్ళ వయసున్న వారికి అందరికీ ఉచిత టీకా ఇస్తానని చెప్పడం జరిగింది. దానికోసం ఈరోజు ముల్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఈ పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. అలాగే వచ్చే దీపావళి వరకు కూడా అందరికీ ఉచిత రేషన్ బియ్యం ఇస్తామని కూడా చెప్పడం జరిగినది. దీనికి అందరం మేము చాలా సంతోషంతో పాలాభిషేకం చేయడం జరుగుతుంది.